హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ ఈజీ మ్యాథ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో సైకాలజీ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ ఫస్ట్ వన్ జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ మరియు అనుభవం జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అంటే అన్వేషణ మరియు అనుభవం ఈ రకమైన ప్రజ్ఞ గల వారికి వారిని సాంఘిక నేర్పరులు అంటారు ఈ రకమైన ప్రజ్ఞ కళ వారిని సాంఘిక నైపుణులు నైపుణులు అంటారంటే వ్యక్త్యంతర ప్రజ్ఞ ఎవరిని అంటారంటే వ్యక్త్యంతర ప్రజ్ఞ గల వారిని సాంఘిక నేర్పరులు అని అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయగా పిలువబడే వికాస దశ పూర్వ బాల్య దశ కరెక్ట్ ఆన్సర్ పిల్లలు అసలు ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు కదా వాళ్ళని వాగుడుకాయగా పిలువబడే దశను పూర్వ బాల్య దశ అంటారు ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ప్రయోగం చేస్తూ ఉంటారు కదా అప్పుడు ప్రయోగగా ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం అంటే తన స్వతంత్రంగా చేస్తూ ఉంటాడు కదా దాన్ని స్వతంత్ర చరం అని అంటారు ప్రయోగం చేసేటప్పుడు అధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం రవికి ఇంటి ఇంటి పని చేయాలని లేదు అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు ఇక్కడ సంఘర్షణ కరెక్ట్ ఆన్సర్ పరిహార పరిహారం రవికి తన పని చేయాలని లేదు ఇంటి పని చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు ఆ దానిని ఆ సంఘర్షణ ఏమంటారు పరిహార పరిహారం పిల్లలలో భాషా వికాసం మొదలు ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం కరెక్ట్ ఆన్సర్ ఇస్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఓకే నెక్స్ట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ పరిసరాలు పరిసరాలు అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అక్షరాలు అంకెలు చిహ్నాలు చిత్రాలు సంఖ్యలు పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ అక్షరాలు అంకెలు చిహ్నాలు ప్ర చిత్రాలని అమూర్త ప్రజ్ఞ ఇవి చేయడానికి చాలా చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి వ్యక్తి సామర్థ్యం అనేది సద్గుణాన్ని సాధించుకునే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం వర్సెస్ న్యూనత శ్రమించడం వర్సెస్ న్యూనత ఓకే నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి తాను కలెక్టర్ కాలే అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం ఈ సందర్భంలో రక్షక తంత్రం కరెక్ట్ ఆన్సర్ తాదాత్మీకరణం ఒకే వ్యక్తి తను కలెక్టర్ అయి అవ్వకపోయినప్పటికీ తన స్నేహితుడు కలెక్టర్ అయినా తాను అయినట్లు ఊహించుకోవడాన్ని తాదాత్మీకరణం అంటారు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంది అందువల్ల మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్